హాయ్ వ్యూయర్స్, మందనపల్లి పురుషోత్తం పద్మజ దంపతులకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఇమ్మీడియట్ గా చాలా మంది కింద కామెంట్ చేసింది ఏంటంటే న్యాయం అమ్ముడుపోయింది మన భారతదేశంలో, అది మరోసారి రుజువైంది అన్నారు. పోలీసులు వచ్చేసి సాక్ష్యాలు తారుమారు చేశారు, అందుకే వీళ్ళకి బెయిల్ వచ్చింది అన్నారు. ఇంకా నెంబర్ ఆఫ్ ఇక సాయి దివ్య తర్వాత అలైకి న్యాయం జరిగే అవకాశం కనిపించట్లేదు, వాళ్ళు వీళ్ళ పిల్లలుగా పుడితే వాళ్ళు చేసిన తప్పు నెంబర్ ఆఫ్ అంటుండే. నిజంగా నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది, ఇదేంటి బెయిల్ రావటం ఏంటి అని. ఇక అప్పుడు సీనియర్ లాయర్ అయినటువంటి దివి శ్రీనిబాబు గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ ఎలా సార్ బెయిల్ వచ్చింది ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారండి, నిజంగా నాకు కొంచెం షాకింగ్ అనిపించింది, అంటే మన సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో లాయర్ శ్రీనిబాబు గారు చెప్పింది ఏంటంటే, నాకు శివప్రసాద్ గారు ఇక్కడ రెండు ఇష్యూస్ ఉంటాయండి, 90 రోజుల లోపల గనక ఛార్జ్ షీట్ పోలీసులు గనక సబ్మిట్ చేయలేని పక్షంలో వారికి బెయిల్ ఇచ్చే అవకాశం మెజిస్ట్రేట్కు ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మెజిస్ట్రేట్కి బెయిల్ అప్లై చేస్తున్నారు కాబట్టి జనవరి 24 జరిగింది, వాళ్ళు 25 అదుపులోకి తీసుకున్నారు, ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ఆల్రెడీ 20 దాటేసింది. సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 3 నెలలు అయిపోయింది, 90 రోజులు దాటేసింది. దాంతో వారికి బెయిల్ ఇవ్వడానికి మేజిస్ట్రేట్ గారికి సర్వ హక్కులు ఉంటాయి, ఆ వేళలో బెయిల్ ఇచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఒకటి, ఒకవేళ పోలీసులు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు అయినా సరే వీళ్ళు బెయిల్కి అప్లై చేసినప్పుడు వీళ్ళ వయసు ఎంత, వీరు దేశం వదిలిపెట్టి వెళ్తారా వెళ్ళరా, అండ్ వీరు చేసిన నేరం ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి జడ్జి గారు ఒక ఆయనకున్నటువంటి అదే ఆయనకున్నటువంటి ఏవైతే ఉంటాయో పరిమితులు, ఈ పరిమితులకు లోబడి ఆయన బెయిల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు. ఈ వేళ చెప్తారు, నాకు రెండు షాకింగ్ ఇన్సిడెంట్స్ చెప్పారండి. గతంలో 18 రోజులకే ఒక హత్యా నేరంలో ఎదుర్కొన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ కూడా బెయిల్ ఇచ్చారండి, ఎందుకంటే అప్పుడు వాళ్ళు వాడిన ఆయుధాలు కర్రలే, మరి జడ్జి గారు ఏ వేళ ఆలోచించారంటో తెలియదు, వాళ్ళకి బెయిల్ ఇచ్చారండి అని చెప్పుకొచ్చారు. తర్వాత వేరే వాళ్ళకి సంబంధించి పోలీసులు 90 రోజులలోపు ఛార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేయలేదు, కానీ అవతల ఉన్నటువంటి దుండగుడు అత్యంత దారుణంగా పాశవికంగా ఒక అమ్మాయి కోసం వెళ్ళి ఆ అమ్మాయిని ఇది చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ అమ్మానాన్ని అడ్డిస్తూ వాళ్ళ అమ్మానాన్ని దారుణంగా చంపాడండి రాజమండ్రిలో. అప్పుడు అతనికి కూడా బెయిల్ ఇచ్చారండి. ఎందుకు బెయిల్ ఇచ్చారు ఏంటి అన్నప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడం వల్ల బెయిల్ ఇచ్చారు, మేబీ అప్పుడు పోలీసుల్ని పైన స్థాయిలో ఉన్నప్పుడు ప్రభావితం చేసి ఉండొచ్చు అని చెప్పేసి అందరికి అర్థమయ్యి రాజమండ్రి అంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహ వ్యసలు వ్యక్తమైనవి స్టేట్ ఇష్యూ అయిపోయిందండి. దాంతో అప్పుడు మరలా బెయిల్ రద్దు చేసి మరలా కేసు ఇన్వెస్టిగేషన్ చేశారండి అని చెప్పుకుంటా వచ్చారు. సో దీని అర్థం ఏంటండి, మదనపల్లె దంపతులకు సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తూ ఉందో ప్రజెంట్, దీనిలో పోలీసులు నిజాలని సేకరించడంలో ఫెయిల్ అయ్యారా, నిజాలు నిజంగానే వీళ్ళకి దొరకలేదా, సాక్ష్యాలు దొరకలేదా, ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి ఇంకా దొరకాల్సిన చాలా ఉండిపోయినాయా మిగిలిపోయినాయా, ఎక్కడ వీళ్ళు వెనకడుగు వేశారు, లేదంటే ఎక్కడ వీళ్ళు ఆ వేళ నిజాలు పట్టుకోలేకపోతున్నారు, ఛార్జ్ షీట్ ఇంకా ఎందుకు నమోదు చేయాలా, ఒక ఛార్జ్ షీట్ కింద పెట్టినట్టయితే వీళ్ళకి బెయిల్ ఎలా ఇచ్చారు ఏంటి అన్నప్పుడు ఇదిగో జరుగుతున్న అంశాలన్నీ పరిగణిస్తే వయసు పెద్దది, అండ్ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోరు, అండ్ అసలు వీళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరూ లేరు, అండ్ నిజాలు వీళ్ళే చెప్తున్నాయి, ఇంక వేరే ఎవరు కూడా మేము చూసామనో లేదంటే మాకు తెలుసని ఎవరో చెప్పటం లేదు, సో ప్రాధేయపడతా ఉన్నారు పశ్చాత్తాపడతా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇద్దాం అన్న వేళలో మేజిస్ట్రేట్ ఆలోచించుంటారు, జడ్జి ఆలోచించి ఉంటారు. సో సింపుల్గా చెప్తున్నా చూడండి, ఇక్కడ వీళ్ళకి బెయిల్ రావటానికి చాలామంది చెప్తున్నట్టుగానే పోలీసులు సరైన సమయంలో సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయకపోవటం అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ విచారణ ఎలా సాగిద్ది ఏంటి అన్నదానికి సంబంధించి నెక్స్ట్ వీడియో వివరంగా నేను అందిస్తా. ఇక్కడ మనకు కావాల్సిన బెయిల్ రిలేటెడ్ కాబట్టి నేను మరలా చెప్తున్నా, పోలీసులు సరైనటువంటి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయటంలో వైఫల్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అటువంటి వైఫల్యం అన్నటువంటి నేమ్ అన్నది లేకుండా వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, ఇదిగో మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఇదిగో మేము ఫైల్ చేసిన ఛార్జ్ షీటు, ఇదిగో వాళ్ళు చేసిన తప్పులు, ఇదిగో మాకు దొరికిన సాక్ష్యాలు అన్న వేళ పోలీసులు ముందుకొచ్చి పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు అందరూ కూడా నమ్మకం పెరిగేలాగా నిజాలు బయట పెడతారని చెప్పేసి ఆ వేళ అతి త్వరలో వాళ్ళు ఈ కేసుకు సంబంధించి నిజాలు అందరి ముందు ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వ్యవస్థలకు సంబంధించి ఇప్పటికీ ప్రజల్లో నమ్మకం కలగాలంటే న్యాయ వ్యవస్థ అయినా పోలీసు వ్యవస్థ అయినా ఏ వ్యవస్థలైనా సరే అన్యాయం జరిగినటువంటి వారి పక్షాన నిలబడి న్యాయాన్ని గెలిపించినప్పుడు మాత్రమే
ప్రజలకి ఆ వ్యవస్థల మీద నమ్మకం వస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది అన్న నిజాన్ని అంత గుర్తించాలని చెప్పేసి మరొక్కమారు గుర్తు చేస్తూ వీళ్ళకి బెయిల్ రావడం ప్రధాన కారణం ఇక్కడ పోలీసుల యొక్క పనితీరు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకటి, నెంబర్ టూ, 90 రోజులు దాటింది కాబట్టి వీరి యొక్క వయసుని మిగతా అంశాలు పరిగణలోకి తీసుకుని జడ్జి గారు చట్టాలకు లోబడి వాళ్ళకు బెయిల్ ఇవ్వడం. ఎటు నుంచి ఎటు చూసినా సరే పోలీసుల సైడే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం అనేది ఉంది. ఎందుకు వాళ్ళకు బెయిల్ రావడానికి కారణం పోలీసులు అని చెప్పేసి అనుకోవడానికి ఇక్కడ ఎక్కువ స్కోప్ అనేది ఉంది. బట్ పోలీసుల మీద నాకు ప్రేమ, గౌరవం, నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, నిజాలు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో మీరు ప్రజల ముందు ఉంచాలి, అది అతి త్వరలోనే ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను.